కోల్కతా ట్రైనీ మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. ఇవాళ ఉదయం దర్యాప్తు కోసం సీబీఐ అధికారులు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్కు వెళ్లారు. ఇప్పటి వరకు కేసు దర్యాప్తు చేసిన కోల్కతా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు తీరుపై పశ్చిమ బెంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోల్కతా హైకోర్టు నిన్న ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో మరుసటి రోజే సీబీఐ రంగంలోకి దిగింది. నిందితుడు సంజయ్ రాయ్ని కోల్కతా పోలీసులు సీబీఐకి అప్పగించారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ మహిళా డాక్టర్ పై హత్యాచారం, హత్య జరిగిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనలను నిర్వహిస్తున్నారు. హాస్పిటల్స్ దగ్గర సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ జూనియర్ వైద్యులు నినాదాలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా విధులకు తిరిగి హాజరయ్యేందుకు నిరాకరిస్తున్నారు. వైద్యుల ఆందోళన తీవ్రత కోల్కతాలో అధికంగా ఉంది. నగరంలోని చాలా ఆసుపత్రుల్లో చికిత్స సేవలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఓపీ సేవలకు అంతరాయం ఏర్పడింది. నిరసనల కారణంగా పలువురు రోగులు, వారి బంధువులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కోల్కతా సీబీఐ కార్యాలయానికి ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక బృందం చేరుకుంది. ఇక సీబీఐ కార్యాలయానికి కోల్కతా పోలీసులు సైతం చేరుకున్నారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు నిందితుడు సంజయ్ రాయ్ సైతం కూడా సీబీఐకి అప్పగించారు. ఇక నిన్న హైకోర్టును బాధితురాలు కుటుంబ సభ్యులు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సీబీఐ విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కోల్కతా పోలీసులు విచారణ ఆలస్యం చేయడం కొంత వారి మీద కన్నా కానీ సీబీఐ అయితే బాగుంటుందని వారు కోర్టులో విడ్డిన సందర్భంలో కోర్టు కూడా సీబీఐకి కేసును వెంటనే అప్పజెప్పాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లోగా కేసుకు సంబంధించిన సమగ్ర నివేదికను కూడా కోర్టు ముందు ఉంచాల్సిందిగా కూడా సీబీఐ అధికారులను ఆదేశాలు జారీ చేయడంతో తాజాగా ఈ రోజే సీబీఐ బృందం నేరుగా కోల్కతా చేరుకున్నారు. కోల్కతాలో ప్రస్తుతానికి సంజయ్ రాయ్ నిందితుని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే హత్య గల కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న అంశంలో కూడా ఇప్పటికే పూర్తిగా హాస్పిటల్ ట్రైనింగ్ కాలేజ్ సంబంధించి ఆవరణలో కూడా ఇప్పటికే విచారణ ప్రారంభిస్తుంది. దీనిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా డాక్టర్లంతా కూడా ఆందోళన చేపట్టారు. అనేక వైద్య సేవలు, అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని అనేక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ట్రైనీ డాక్టర్ యొక్క హత్య నిరసిస్తూ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అయితే రంగంలోకి దిగింది నరేష్.